శ్రావణ మాసం ప్రారంభమైపోయింది ఈ నెల అంటే ఆగస్టు ఇరవై ఐదవ తేదీన వరలక్ష్మి వ్రతం వైభవంగా మహిళలందరూ జరుపుకుంటారు వరమహాలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలోని రెండవ శుక్రవారం నాడు జరుపుకుంటారు వరమహాలక్ష్మి దేవి సంపద శ్రేయస్సు మరియు అదృష్ట దేవత వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని నమ్మకం వివాహిత స్త్రీలు వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా తగిన సంతానం పొందుతారు ఈ రోజున మనం పఠించే లక్ష్మి మంత్రం మన జీవితంలో శ్రేయస్సు మరియు అదృష్టం కలిగిస్తుంది అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశిష్టత ఈ స్తోత్రం పఠించటం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మన జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతుంటే అష్ట కష్టాలు పడుతున్నామని ఎక్కువగా సుఖాలు అనుభవిస్తుంటే అష్టైశ్వర్యాలు పొందుతున్నామని అనుకోవటం పరిపాటి మన కష్టాల నుంచి సుఖాల వైపు మళ్లించగలిగే శక్తి ఆ ఆదిమాతకే ఉంది అష్ట కష్టాల నుంచి అష్టైశ్వర్యాలు ప్రసాదించు అద్భుత స్తోత్రమే అష్టలక్ష్మి స్తోత్రం శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే లేచి మహిళలు తలస్నానం చేసి వరలక్ష్మి దేవి రూపం ప్రతిష్ఠిస్తారు అలాగే కలశం కూడా ప్రతిష్ఠిస్తారు చుట్టుపక్కల ఉన్నటువంటి ముత్తైదువులను పిలిచి పేరంటం నిర్వహిస్తారు వారందరికీ తాంబూలం అందించి ఆశీర్వచనం పొందుతారు శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం ఈ మాసంలోనే మహాలక్ష్మి భూమి మీద కొలవై ఉంటుందని పేరుంది కనుక మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలంటే వరలక్ష్మీదేవికి వ్రతం చేయడం ద్వారా అన్ని రకాల బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది ఇక శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం చేయలేని వారు మూడవ నాలుగవ శుక్రవారం కూడా వరలక్ష్మీదేవి వ్రతం ఆచరించవచ్చు వరలక్ష్మీదేవి వ్రతం రోజు ఉదయం పూట ఉపవాసం ఉండి సాయంకాలం నైవేద్యం పెట్టిన తర్వాత హారతి అనంతరం పలహారం తీసుకోవాలి అలాగే ఆ రోజు ఆవులకు అరటిపళ్ళు ఉడికించిన అన్నం పెట్టడం ద్వారా మరింత పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు